అని మనం చూసాం. ఎస్ కేసీఆర్ గారు అవే చవటలు దద్దమ్మలు అనేటటువంటి మాట, మేడిగడ్డకు పోతారా బొందలగడ్డకు పోతారా అనే మాటతో పాటు ఇప్పుడు మీరు ప్లే చేసినటువంటి ఒక కీలకమైనటువంటి మాటను కూడా చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వాడేటటువంటి మాటనే ఇక్కడ మళ్ళీ వాడారు. ఏంటంటే పాలిచ్చే భార్యను అమ్మేసి తన్నే దూనపోతుని తెచ్చుకున్నారని అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు రిపీటెడ్ గా చేసేటటువంటి కామెంట్ ని మళ్ళీ ఇక్కడ చేసినటువంటి సందర్భం ఉంది. దీనికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి గారు కూడా మన 15,750 మంది కానిస్టేబుల్స్ కి నియామక పత్రాలు అందించేటటువంటి ఎల్బి స్టేడియం లో జరిగినటువంటి సభలో దానికి కౌంటర్ అటాక్ గా ఇంకొక మాట చెప్పారు. నేను శాసనసభలోకి పోతుంటే ఒక అటెండరు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటకి మీరు ఇట్లా మాట్లాడండి సాయంత్రం నేను వింటాను అని చెప్పినటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే కంచరగాడిదని బయటకు పంపించేసి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నాము ఆ స్థానంలో, ఎక్కడ రేసు ఉన్నా కానీ రేస్ లో పాల్గొనటం గెలుపు మాదే అనేటటువంటి సందర్భాన్ని చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ మనం కాల్సిన అంశం ఏంటంటే వెంకట్ గారు, అది బహిరంగ సభ అయినా ఫ్లోర్ అయినా, అంటే ఫ్లో శాసనసభ సమావేశాల్లో ఫ్లోర్ అయినా, వీళ్ళు రెండు పార్టీలు కూడా ఒకళ్ళ పైన ఒకళ్ళు పై చేయి సాధించాలనేటటువంటి ఆలోచనతోటే కార్యక్రమాలు రాజకీయ వ్యూహాలు పన్నుతున్నట్లుగా మనకు కనపడుతుంది తప్ప, ఇక్కడ మిస్ అవుతుంది ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు, తెలంగాణలో జరిగినటువంటి అవినీతి, తెలంగాణకు కావాల్సింది, ఇవి మిస్ అవుతున్నట్టు కనపడుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు జరుగుతున్న శాసనసభ సమావేశాలు దేనికి సంబంధించిన వెంకట్ గారు, ఇవాళ బడ్జెట్ సమావేశం, దేనిపైన ప్రధానమైనటువంటి చర్చ జరగాల, బడ్జెట్ పైన ప్రధానమైనటువంటి చర్చ జరగాల, దాంట్లో ఉన్నటువంటి అలొకేషన్స్ పైన చర్చ జరగాల, దాంట్లో ఉన్నటువంటి ప్రయారిటీస్ పైన చర్చ జరగాల, దాంట్లో ఉన్నటువంటి ఫ్లాస్ లోపాల పైన చర్చ జరగాల్సినటువంటి అంశం ఉంది. కానీ దేనిపైన చర్చ జరుగుతుందండి? చర్చలో మొత్తం ఫ్లోర్ లో పట్టుకొచ్చింది ఏంటి అని అంటే వాళ్ళు కేఆర్ఎంబిలో జల వాటాలో వచ్చినటువంటి నష్టాన్ని వాళ్ళు పట్టుకొస్తే దానికి కౌంటర్ గా పాలక పక్షం మేడిగడ్డలోను తర్వాత కాళేశ్వరం జరిగినటువంటి అవినీతిని పట్టుకొచ్చి ఫ్లోర్ లో, ఇవాళ మీరు ఫ్లోర్ చూస్తుంటారు వెంకట్ గారు, ఒక పక్క చాలా అనుభవం ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు, ఇంకొక పక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి భాషతోటి కౌంటర్స్ వేసుకున్నారు, నువ్వు చీడపురుగు అంటే నువ్వు చీడపురుగు అనుకుంటూ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలను ఫ్లోర్ సాక్షిగా మనకు వినిపించినటువంటి దౌర్భాగ్యాన్ని మనం చూస్తున్నాం. యాక్చువల్ గా మనం వినాల్సింది ఏంటది, ఈ బడ్జెట్ లో నీటిపారుదలకు ఎంత కేటాయించారు, అగ్రికల్చర్ ఎంత కేటాయించారు, రేపు రాబోయేటటువంటి 6 గ్యారంటీలకు కేటాయించినటువంటి 53,196 కోట్ల రూపాయలు సరిపోతాయా సరిపోవా, ఈ ప్రయారిటీస్ మీద చర్చ జరగాల, ఈ అంశాల మీద చర్చ జరగాల, ఈ కేటాయింపుల మీద చర్చ జరగాల. మరి ఇట్లా జరగకపోతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి శాసనసభ సమావేశాలు చేసుకోవటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం ఉపయోగం, తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం అనేటటువంటి విషయాన్ని చూడాలి కదా మనం. వీళ్ళు వాడుతున్న భాష కూడా ఎంత లీస్ట్ స్థాయిలో ఉంది, కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుండబెట్టగా అని ఫిట్ చేస్తాడు. ఇంకొకళ్ళు హోదాలను మర్చిపోయి రండా అనేటటువంటి మాటను తీసుకొస్తారు, ఇంకొకళ్ళు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు గుడెరకాండ్లు అని మాట్లాడతారు. ఇదంతా కూడా తెలంగాణ సమాజాన్ని కించపరిచేటట్టుగా ఉన్నది తప్ప తెలంగాణ ఔన్నత్యాన్ని తెలంగాణ భాషని ప్రమోట్ చేసేటట్టుగా లేదనేటటువంటి విషయం గమనిస్తున్నాం కదా. కాబట్టి ఇది రెండు పార్టీల వ్యవహారం కాదు, రెండు పార్టీలకు సంబంధించింది కాదు, ఇది తెలంగాణకు సంబంధించింది, తెలంగాణ ప్రజలకు సంబంధించింది, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించింది, తెలంగాణ సంక్షేమానికి సంబంధించింది, తెలంగాణ అభివృద్ధికి సంబంధించింది అనే విషయాన్ని మర్చిపోతే ప్రజలకు అన్యాయం చేసినట్లు అవుతారు. పుష్పల్ గారు నమస్కారం. ఇందాక బయట కూడా విన్నారు మీరు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు, కాస్త సంయమనం అంటే అసెంబ్లీ సమావేశాల తీరుతీరును చూస్తే కొంత జుగుప్సమైన వాతావరణం అయితే ఉంది. ఆ భాష భావం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా నిరసన వ్యక్తం చేయడం అదొక ఎత్తు. సరే, నిన్న కేసీఆర్ గారు తన సహజ శైలిలో ఏదో మాట్లాడారు, కానీ దాని కౌంటర్గా ఇంకొక రకంగా మాట్లాడాలి తప్ప నువ్వు ఇది తిన్నావు అంటే నువ్వు ఇంకోటి తిన్నావు అని రేవంత్ రెడ్డి గారు ఒక సంయమనంతో ఉండాల్సింది పోయి ఆ రకమైన కామెడీ చేయవచ్చా? మీట్లో ఉన్నారు మేడం, మీట్లో ఉన్నారు పుష్పల్లి గారు. ఇంతకు ముందు ఉన్న విధానాలు గాని పద్ధతి గాని ప్రజాస్వామ్యం అంటే ఒక దేవాలయంగా ఉండే అసెంబ్లీలో ఏది నోట్ల నుంచి, అది ప్రతిపక్ష నోట్ల నుంచి వచ్చినా లేకపోతే అధికార పార్టీ నుంచి వచ్చినా పార్లమెంట్లోని అన్ పార్లమెంటరీ వర్డ్స్ ఉంటాయి, అవి ఇవి వాడాలి ఇది వాడకూడదు అని
ఆ రకమైన సిస్టమ్లు అటు పార్లమెంట్లో ఉంటాయి, ఇక్కడ అసెంబ్లీలో ఉంటాయి. కానీ ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎంత చండాలంగా మారిపోయిందంటే, ఎవరికి ఎన్ని బూతులు వస్తే, ఎవరికి ఎన్ని చెడ్డమాటలు వస్తే, ఎవరు ఎంత రకంగా అవమానపరిస్తే, ఎంత వ్యక్తిగతంగా దూషణలు చేసుకొని హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ఛానళ్ళు కొన్ని వచ్చాయి. దాని లెవెల్లో ఈ రకంగా లీడర్షిప్ను పెంచుకోవాలనుకునే వాళ్ళు, లేకపోతే సోషల్ మీడియాలో చేసుకోవడం వాళ్ళు, ఈ రకంగా దీన్ని ఒక రకంగా అపహాస్య పాలైన సిస్టంలోకి వెళ్ళిపోయాం అన్నమాట మనం. ఇప్పుడు వెళ్ళిపోయిన సిస్టంలో మనము ఇప్పుడు ఇప్పుడు జనాలు కూడా ఎట్లా అయిపోతున్నారంటే, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఒకప్పుడు బడ్జెట్ అంటే ఎంత సిన్సియర్గా మేమందరం ప్రిపరేషన్ అయ్యి దాన్ని కూర్చొని మాట్లాడితే, ప్రజలు టీవీల ముందు కూర్చొని అబ్బా ఏ బడ్జెట్లో ఎంత అలొకేషన్ వచ్చింది, దీంట్లో మనకేంటి అని అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ జరుగుతున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు. ఈరోజు జనాలు కూడా అది కూడా చూడట్లేదండి. జనాలు ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్నప్పుడు ఈయన నాయనని తిట్టాడు, ఆయన నేను తిట్టాడు. అయితే మీరు అన్న మాటలో నేను ఒక పందాలకు మార్చేశారు. ఇప్పుడు సిస్టమ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, రూటు ట్రాక్ తగ్గిపోయింది. తప్పిపోయిన దాంట్లో ఇప్పుడు అవతల వాడు అమ్మనాభూతులు తిడతా ఉంటే, తిట్టరానైనా బాగా తిట్టావని సమాధానం చెప్పే పరిస్థితులు ఇప్పుడు మనం ఉండకూడదు కదా. సో ఇప్పుడు నువ్వు నన్ను అనొద్దు, నేను నిన్ను అనొద్దు, మనం ఇద్దరం కలిసి ప్రజాస్వామ్య సమస్యల మీద మాట్లాడాలి. అదే ఒక అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో పర్టికులర్గా ఈరోజు ఓటాన్ అకౌంట్ పెడుతున్నారు. పెట్టినప్పుడు దానికి ప్రిపరేషన్ అయిన సబ్జెక్ట్ మాట్లాడాలి. కానీ ఈ వ్యక్తిగతమైన పూజలు, ఆయన దేవుడు, ఆయన రాముడు, ఆయన తీసుకొచ్చిన ఆయన, ఈ రకమైన మాటలు మాట్లాడడం వల్ల పురికొల్పినట్టు అవ్వడం అనేది ఒక రాజకీయంగా దుమారం లేపుకోవడానికి తప్ప ఇంకో దానికి ప్రయోజనకరంగా లేదు. ఇది మా పార్టీలో చేస్తున్నారా, అవతల పాళ్ళు చేస్తారా? అవును, కేసీఆర్ అదే పందాలో అన్నారని మీరు అన్నారు. ఆయన పందా మార్చుకోడా? మార్చుకోవాలి కదా ఆయన కూడా. ఏ ఆయన ఆయనకేం రాసిచ్చమ్మా, తెలంగాణ వాళ్ళము మ్యాండేటరీ ఇచ్చేసామా, నువ్వు ఒక్కడి బూతులు తిట్టు, నువ్వు ఎవడైనా ఒరే అని. ఈ రోజు కూడా నల్గొండలో మీరు స్పూచిలో చూస్తే కూడా ఆయన అదే కదా, ఒకరు తప్పు చేస్తే మనం చేయకూడదు కదా అని, అది నా భావన. లేదండి లేదండి, నేను దాన్ని కొంచెం చెప్తానమ్మా. ఇప్పుడు ఏదైనా కూడా రెండు రకాల దృక్పథాల్లో ఇప్పుడు కేసీఆర్ కి సరియైన సమాధానం చెప్పకపోతే కేసీఆర్ ని అసలు ఓడగొట్టే పరిస్థితే ఉండకపోతుండే. రేవంత్ రెడ్డి లాంటి దిట్ట వచ్చినాడు కాబట్టే ఆయనకి తగ్గట్టు ఆయన కొట్టోడన్నా పొడగోడన్నా ఏమన్నా పర్వాలేదు. కానీ ఈ రోజు ఆయన ఒక ముఖ్యమంత్రిగా రాగలిగడారంటే సమవుజ్జీలు, అంటే నువ్వు నా నువ్వు సేరంటే నేను సవా సేర్ అనేది ప్రజా సంఘటన. చిన్న కరెక్షన్, అంటే చిన్న కరెక్షన్, మీరు మంత్రిగా కూడా పనిచేశారు చాలా, మీరు పనిచేసిన కాలంలో ఆ టైంలో రాజకీయాలు హుందగా ఉండేవి. నేను ఆ జోలికి పోను. రైట్, కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారికి అతీతమ అది అన్న అన్నారు కదా, అంటే నేను రాజకీయ పార్టీలకు అతీతంగా కామెంట్ చేస్తున్నాను. నాకు తెలిసి శేష్ గారు కూడా ఐడియా ఉంటుంది. కేసీఆర్ ఇదే ఉద్యమంలో అనేక పదాలు వాడినారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు, ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ కానీ వారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి పదాలు ఎప్పుడు వాడలేదు. శేష్ గారు ఏమంటారు? ఇదే అసెంబ్లీలో ఎన్ని బూతులు మాట్లాడాడు, ఎలా తిట్టాడు, ఎన్ని కావాలో చెప్పు నీకు. ఒక రోజు మొత్తం చాలా క్లిప్పింగ్ లో కేసీఆర్ మాట్లాడింది అసెంబ్లీలో అనేది మీరు ఎన్ని కావాలంటే నేను అన్ని నీకు ఇస్తాను. అసలు ఇంతవరకు ఎవరు అంత చండాలమైన మాటలు మాట్లాడలేదు. కూసావా, ఏ చెప్పకవా, ఏందా నీ ఇంట్లో పనోళ్ళా, ఏమనుకుంటావు నువ్వు, ఏం నీకేమైనా కొమ్ములా, మేము తెలంగాణలో అంత రాసి ఇచ్చినావా, నీకు తెలంగాణ ఇస్తే నువ్వు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఒక మాట అంటే ఇంకో మాట అనాలి, కానీ బాగా తిట్టినైనా మంచి తిట్టినలే, నువ్వు తిడితేనే ఉండి మేము గాంధీ